హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 4 హైలైట్. ఇక ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ అవ్వగానే అవినాష్ హర్యానాకి దగ్గరుండి మేకప్ చేశాడు. చంద్రముఖిలా ఉండే నువ్వు ఇప్పుడు చూడు, ఆ కాటకు పెట్టుకోగానే ఎంత అందంగా ఉన్నావా అంటూ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. అంతేకాదు, అయినా నేను లేకపోతే ఏమైపోతావే అంటూ హర్యానాకి ఇంకొన్ని బిస్కెట్లు వేసి కాస్త కామెడీ పండించాడు. మొదటి నుంచి కూడా అవినాష్ అండ్ హర్యానా వీళ్ళిద్దరూ మరో ట్రాక్లు వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇక ఆ తర్వాత అమ్మితుమి పేరుతో బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీములుగా విడిపోవాలి. హర్యానా టీం రెడ్, అఖిల్ టీం బ్లూగా విడిపోయారు. హర్యానా టీం సభ్యులు వచ్చేసి అభిజిత్, మెహబూబ్, లాస్యా, అవినాష్, మోనాల్ అయితే ఇక అఖిల్ టీం సభ్యులు వచ్చేసి హారిక, నోయల్, దివి, కుమార్ సాయి, అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఇక ఇంటి కెప్టెన్గా ఉన్న సోహెల్ ఈ టాస్క్కి సంచాలకుడిగా వ్యవహరించాడు. అయితే ఈ టాస్క్ని బిగ్ బాస్ బంగారు నాణాలతో ముడిపెట్టారు. రెండు టీములకు విడివిడిగా సమానంగా బంగారు నాణాలను పంచారు. ఈ టాస్క్ గెలవడానికి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే బిగ్ బాస్తో కుదిరినన్ని ఎక్కువ డీల్స్ చేసుకుని ఎక్కువ బంగారు నాణాలను ఖర్చు పెట్టాలి. ఇక టాస్క్ ముగిసే సమయానికి ఏ టీం దగ్గరైతే తక్కువ బంగారు నాణాలు ఉంటాయో ఆ టీం సభ్యులు విజేతలుగా నిలవడంతో పాటు కెప్టెన్ పోటీదారులుగా ఎంపికవుతారని పక్కా ప్లాన్తో బిగ్ బాస్ అదిరిపోయే ఫిజికల్ టాస్క్లు ఇచ్చాడు. అలా టాస్క్ మొదలైంది. ఈ టాస్క్లో మొదటి డీల్ వచ్చేసి ఎవరో ఒక మగ సభ్యుడు, అంటే రెండు టీములు ఎవరో ఒకరు ఉన్న మొగాలలో తన ఒంటి మీద ఉన్న బట్టలను ఇప్పేసి ముక్కలు ముక్కలుగా కత్తిరించుకోవాలని ఒక డీల్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ డీల్ చేయడానికి 10 బంగారు నాణాలు బిగ్ బాస్కు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే ఈ డీల్లో అఖిల్ మొదట గంటను మోగించారు. దీంతో అఖిల్ టీం నుంచి కుమార్ సాయి తన ఒంటి మీద ఉన్న బట్టలన్నింటినీ విప్పి ముక్కలు ముక్కలుగా కత్తిరించుకున్నాడు. ఇక ఆ తర్వాత డీల్ వచ్చేసి ఒంటి మీద ఉన్న బట్టలు కాకుండా, అంటే నువ్వు వేసుకున్న బట్టలు కాకుండా నీ దగ్గర ఉన్న మిగతా అన్నీ సరే మొత్తం త్యాగం చేయాలని చెప్పాడు బిగ్ బాస్. ఆ డీల్ని అభిజిత్ పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత డీల్ వచ్చేసి ఒక అమ్మాయి తన జుట్టును మెడభాగం కంటే పైకి కత్తిరించుకొని రెడ్ కలర్ వేసుకోవాలని డీల్ వస్తే కొంచెం బాధపడుతూనే హారిక తన జుట్టును కత్తిరించుకుంది. అయితే వాళ్ళన్నయ్య బిగ్ బాస్కు వెళ్లే ముందే అక్కడ జుట్టు కత్తిరించే టాస్కులు వస్తే చేయకు అని చెప్పాడట. అప్పుడు హారిక అస్సలు చేయనని మాట కూడా ఇచ్చిందట. కానీ ఈరోజు ఆ మాట తప్పుతున్న సారీ అన్నయ్య అంటూ ఏడుస్తూ తన జుట్టుని కత్తిరించుకుంది. అయితే ఇలా జుట్టు కత్తిరించుకోవడం ఇది మొదటిసారి కాదు. రెండో సీజన్లో దీప్తి సునైన, మూడో సీజన్లో శివజ్యోతి కూడా జుట్టు కత్తిరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే వీళ్ళిద్దరు నామినేషన్లో ఉన్న ఒక్కరిని సేవ్ చేసేందుకు ఆ పని చేశారు. ఇక ఆ తర్వాత డీల్ వచ్చేసి ఒక తాడి కట్టి ఉన్న బస్తాను కింద ఆనించకుండా సింగిల్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఈ టాస్క్ కూడా గత సీజన్లో చూసిందే. అయితే ఎక్కువగా జిమ్ముల్లో చెమటలు చెందించడం అలవాట్లేని కుమార్ సాయి పాపం బాగా కష్టపడి ఆ బస్తాను ఒంటి చేత్తో మోయలేక అరుపులు కేకలు పెడుతూ ఏడ్చినంత పనిచేశాడు. అతని అవస్థలు చూసి ఇంటి సభ్యులు సైతం తెగ కంగారు పడిపోయారు. అలా ఎంతో నొప్పి అనిపించినా సరే తట్టుకో నిలబడి ఆ డీల్ని పూర్తి చేశాడు కుమార్ సాయి. ఏది ఏమైనా ఈరోజు ఎపిసోడ్లో హీరో కుమార్ సాయిని, ఎందుకంటే ఈరోజు రెండు డీల్స్ పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత మరొక డీల్ ఏంటంటే స్టోర్ రూమ్లో ఉన్న కొన్ని పదార్థాలను తీసుకొచ్చి, అంటే ఫిష్ ఆయిల్, పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఏవేవో మిక్స్ చేసి జ్యూసులు తయారు చేశారు. దాన్ని రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ ఛాలెంజ్ని ఎంతో ధైర్యంగా ఫినిష్ చేసింది లాస్యా. కానీ విచిత్రమైన ఆ జ్యూస్ను తాగడం ఆమెకి అత్యంత కష్టంగా అనిపించిన కళ్ళు మూసుకొని బరబర గ్లాసులు మొత్తం ఖాళీ చేసేసింది, డీల్ని ఫినిష్ చేసేసింది. ఇక ఆ తర్వాత అందమైన మోనాల్ ఈరోజు జూ డ్రెస్ వేసుకోవాలని డీల్ని తీసుకొని ఆ డ్రెస్ వేసుకొని అమ్మ రాజశేఖర్ మాస్టర్తో స్టెప్పులు కూడా వేసింది. అలా ఈరోజు ఈ డీల్స్తోనే ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొంచెం సరదాగా అనిపించిన హారిక జుట్టు కత్తిరించుకోవడమే కాస్త పాపం అనిపించింది. అయితే ఆమె జుట్టు కత్తిరించుకుంటుంటే వావ్ నువ్వు ఇప్పుడే చాలా అందంగా ఉన్నావు అంటూ అభిజిత్ పక్కనే ఉండి ఆమెను కొంచెం మామూలు మూడ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక ఈరోజు డీల్స్లో తక్కువ కాయిన్స్తో దూసుకెళ్తుంది అఖిల్ టీం. అయితే గత సీజన్స్లో కూడా ఇలాంటి డీల్స్ని మనం చాలా చూసాం. అప్పట్లో ఒక టాస్క్ కోసం శ్రీముఖి పర్మనెంట్గా బిగ్ బాస్ టాటూని వేయించుకుంది. దాంతో పోలిస్తే ఈరోజు జరిగిన డీల్స్ చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టాటూ జీవితాంతం ఆమెకి కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి. ఇకపోతే రేపటి ఎపిసోడ్ ప్రోమోలో అవినాష్ సోహెల్ మీద యుద్ధానికి దిగాడు. సంచాలకునిగా ఉన్న సోహెల్కి క్లారిటీ లేదంటూ గట్టిగా అవినాష్ అరవడం వలన సోహెల్కి కోపం వచ్చి అక్కడున్న బల్లల్ని కుర్చీల్ని విసిరిపారేస్తున్నాడు. మరి ఈ రచ్చ రేపు ఎలా జరగబోతుందనేది చూద్దాం.